తిరుపతి ఘాట్ రోడ్లో జంతువుల సంచారం కొనసాగుతూనే ఉంది. ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా క్రూర మృగాలు జనారణ్యంలోకి రాకుండా ఉండలేకపోతున్నాయి. మనం చూసాం నిన్న మొన్న ఎలుగుబంట్లు, చిరుత మళ్ళీ తిరుమల కొండ మీద శైర విహారం చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. దీంట్లో కాలినడకన నడిచే భక్తులు గజగజ వణికే పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిన్నపిల్లల మీద అటాక్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో మనం చూసాం. అక్కడ నుంచి చిరుత కొంతమంది చిన్నపిల్లల్ని అక్కడి నుంచి ఎత్తుకు వెళ్ళిన సందర్భం కూడా మనం చూసాం. ఆ తర్వాత టీటీడీ యాజమాన్యం భక్తులకి కర్రలు ఇచ్చారు, సొంతగా కాపాడుకోవాలని కొన్ని సూచనలు చేశారు. అయినప్పటికీ కూడా అడవుల్లోంచి చిరుతలు బయటికి రావడం, భక్తులని భయభ్రాంతులకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది. ఇక నిన్న ఒక పెద్ద సైజు ఎలుగుబంటి కూడా భక్తులకు కనిపించి భక్తులు భయాందోళనకు గురయ్యేలా చేసింది. ఆ తర్వాత చిరుతపులి కూడా మళ్ళీ దర్శనమిచ్చింది. కాలినడక నడిచే భక్తులు ప్రతి అడుగుకోసారి చుట్టూ చూసుకునే పరిస్థితులు తలెత్తాయి. ఏ క్రూర మృగం ఎప్పుడు దాడి చేస్తుందనే భయంతోనే వాళ్ళు ఏడుకొండల స్వామిని ఏడుకొండలు ఎక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చేస్తే ఈ క్రూర మృగాలు ఈ కొండపైకి రాకుండా ఉంటాయనే అంశం పట్ల ఇటు గుడి యాజమాన్యం కూడా సమాలోచన జరుపుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. టీటీడీ ఏం చేయాలి, జనారణ్యంలోకి వస్తున్న ఈ జంతువులను ఏ విధంగా కట్టడి చేయాలి అనే ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అర్ధరాత్రో లేకపోతే ఏకోజామునో ఏదో ఒక సమయంలో ఈ మృగాలు భక్తుల కంట పడుతున్నాయి, భక్తులని భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఏం చేస్తే ఈ క్రూర మృగాలు ఎందుకు జనారణ్యంలోకి వస్తున్నాయి, అడవిలో వాటికి నీళ్లు కానీ తగినంత ఆహారం కానీ దొరకడం లేదా, ఎందుకు ఇలా జనసంచారం ఉన్న ప్రదేశంలోకి వస్తుంది. సాధారణంగా జంతువులు జనసంచారం ఉన్న ప్రదేశాల్లోకి రావడానికి కాస్త భయపడతాయి, కానీ ఇక్కడ ఈ శేషాచల అడవుల నుంచి ఇదే కొండ మీదకి ఎందుకు ఈ జంతువులు క్రూర మృగాలు ఎందుకు ప్రజల మధ్యకు వస్తున్నాయనే అంశం పట్ల మాత్రం ఒక లోతైన విశ్లేషణ అవసరమనే చర్చ కూడా జరుగుతుంది. మనకు కొద్ది రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు చెప్పారు, అడవిలో వాటికి సరైన నీళ్లు లేక ఆహారం లేకపోతే ఖచ్చితంగా వాటిని వెతుక్కుంటూ ఎక్కడికంటే అక్కడికి వస్తాయి, జనారణ్యంలోకి జనసంచారం ఉన్న ప్రదేశంలోకి రావడానికి కూడా అవి వెనకావడం అనే అంశాన్ని చెప్పారు. ఈ కోణంలోనే ఈ జంతువులు ఇలా జనాల మధ్యకు వస్తున్నాయా అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ టీటీడీ యాజమాన్యం ఇందుకోసం ఒక పకడ్బందీ ప్రణాళిక రచిస్తే కానీ భక్తులు యథేచ్ఛగా స్వేచ్ఛగా తమ మొక్కులు తీర్చుకునే అవకాశం లేదు. అప్పటి వరకు కూడా ఈ జంతువులు ఇదే భక్తులని భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయనే చర్చ తిరుపతి వ్యాప్తంగా కొనసాగుతోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, మరిండే తెలుగు, హైదరాబాద్.